ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు నాని హిట్స్ వచ్చినా ప్లాప్ వచ్చినా ఈయన కోసం నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు దర్శకులైతే చెప్పాల్సిన అవసరం లేదు కుర్ర దర్శకులు సీనియర్స్ అనే తేడా లేకుండా నాని కోసం కథలు సిద్ధం చేస్తుంటారు అందుకే కెరీర్ లో వరుస ప్లాఫ్లు వచ్చినప్పుడు కూడా నానికి అవకాశాలు మాత్రం రాకుండా ఆగలేదు నాచురల్ స్టార్ అనే పేరు కూడా నానికి వరుస ఆఫర్స్ తెచ్చిపెడుతోంది పైగా ఇప్పుడు ఈయన స్టార్ హీరో కూడా ఆ ట్యాగ్ లేనప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేశాడు ఇప్పుడు నానికి అదిరిపోయే మార్కెట్ ఉంది ఈయన సినిమాలు హిట్ అయితే ఖచ్చితంగా నలభై కోట్ల వరకు కలెక్ట్ చేస్తాయి నాని సినిమాలకు బడ్జెట్ మాత్రం ఇరవై కోట్లు దాటదు నిర్మాతలకు రిలీజ్ కు ముందుగానే లాభాలు రావడం ఖాయం అలా నానితో సినిమా చేస్తే తిరుగుండదు వాళ్లకు నష్టముండదు అనే భావన నిర్మాతల్లో వచ్చేస్తుంది అందుకే నానికి అంత క్రేజ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఈయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఏప్రిల్ ఇరవై మూడున టక్ జగదీష్ విడుదల కానుంది ఆ తర్వాత శామ్ సింగరాయ్ డిసెంబర్లో రానుంది ఆ వెంటనే అంటే సుందరానికి అంటూ వచ్చేస్తున్నాడు మూడు సినిమాలు యువ దర్శకులే తెరకెక్కిస్తుండడం విశేషం శివ నిర్వాణ వివేకాత్రేయ రాహుల్ సంక్రీత్యన్ లాంటి దర్శకులకు అవకాశాలు ఇచ్చాడు నేచురల్ స్టార్ ఇదిలా ఉంటే ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపు ఇరవై నాలుగు కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు నాని గతంలో వరుస విజయాలు వచ్చినప్పుడు సినిమాకు ఎనిమిది కోట్ల వరకు తీసుకున్నాడు నాని కానీ ఆ తర్వాత ఫ్లాపులు రావడంతో రేంజ్ ఒక్కసారిగా నాలుగు కోట్ల వరకు పడిపోయింది ఇప్పుడు మళ్లీ పరిస్థితులు మామూలుగా ఉండడంతో తన పారితోషికం ఏకంగా ఐదు కోట్లకు పైగానే పెంచేశాడని వార్తలు వస్తున్నాయి సినిమాకు పన్నెండు కోట్ల వరకు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది నానికి ఈ మాత్రం క్రేజ్ ఉంటుంది ఆయన సినిమాలకు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ వస్తుంటాయి కాబట్టి ఇవ్వచ్చు తప్పేం లేదంటున్నారు నిర్మాతలు కూడా అందుకే నాని రెమ్యురేషన్ పెంచినా కూడా ఏ నిర్మాత నుంచి కూడా పెద్దగా సమస్య అయితే రాదు This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.